ఏమమ్మా ఏంది ఎలా పిలిపించినావు? ఎవరినా? మ్యామ్, మా తాతయ్య. ఓహో, మీరేనా? యా, మీకు పనిష్మెంట్ ఇవ్వడానికి పిలిపించాను. పనిష్మెంటా? నాక? ఎలా? మీ మనవడు చేసిన తప్పుకి. నా మనవడు తప్పు చేసినాడా? ఏమిరా, ఏం చేసినావు? అవునమ్మా, చేసినాడు. తాత లెక్కనే ఉంటాడు, తాత లెక్కనే చేస్తాడు. తప్పేంది? తప్ప తప్పున్నరా? మీరు మీడియా వాళ్ల ముందు రెచ్చిపోయి డాన్స్ చేస్తే మీ మనవడు మీ ఇన్స్పిరేషన్ తో క్లాస్ రూమ్ లో డాన్స్ చేశాడు, డిసిప్లిన్ చెడగొట్టాడు, కాబట్టి మీకు తప్పకుండా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. ఏమమ్మా ఏమనుకుంటున్నావు? ఎవరు అనుకున్నావు నేను? ఇప్పుడు ఫోన్ ఎంతయ్యా? ఎక్స్క్యూజ్ మీ, హలో. అక్కడ నేను డీసీపీ రంజిత్ కుమార్. తోలు, తొక్క, స్ట్రిక్ట్, ఇలాంటి పిచ్చి వాగుడేం వాగద్దు. అక్కడ మన మనవడికి సీట్ దొరకడమే గొప్ప. ఆ పిల్లకి మీ పోలీసు వాళ్ళు అంటే అస్సలు పడదు. తాత పోలీస్ ఆఫీసర్ అనే విషయం దాచి పెడితేనే సీట్ ఇచ్చారు. వీడి తాత నేనని చెప్పకుండానే చేసినారు. నువ్వేదైనా గందరగోళం చేసావా? పోతుంది. ఆ పిల్ల ఏం చెప్తే అది చేసి నోరు మూసుకుని ఇంటికి వచ్చే. అర్థమైందా? చెప్పమ్మా, యా పనిష్మెంట్? ఒక గంట సేపు గోడ కుర్చీ వేయండి. గోడ కుర్చీనా? నేనా? Yes. It's all right. గోడలు కట్టుకున్నాయి కదా, ఎప్పుడో చిన్నప్పుడు వేసినానమ్మా. ఇప్పుడు ఈయనకోసం, ఈయనకోసం వేసా, వేసానమ్మా. ఎలా? సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్ప. ఆంధ్ర తమిళనాడు బార్డర్ లో అడవులు మొత్తం అతని కబ్జా. 20 మంది ఫారెస్ట్ ఆఫీసర్స్ తలను నరికిన నరరూప రాక్షసుడు. వీరప్పను పట్టుకోవడానికి ఏపీ గవర్నమెంట్ స్పెషల్ స్క్వాడ్ ను పంపించింది. స్క్వాడ్ లీడర్ ఏసీపీ రాధాకృష్ణ. వీళ్ళే అన్న ఫారెస్ట్ ఆఫీసర్స్. నేను కూర్చొని మాట్లాడొచ్చా? ఏమక్కర్లేదు, నిలబడి మాట్లాడండి. నిలబడి మాట్లాడాలా? విత్ హూమ్ యూఆర్ టాకింగ్? ఐఎమ్ వసీకర్, సైంటిస్ట్. ఓ, చోటా భీమ్స్ ఫాదర్? ఎస్, అబ్సల్యూట్లీ. ఏ, వాడు నా కొడుకులా లేడా? నా ఫేస్ వాడి ఫేస్ ఒకలాగే ఉంటుందే, ఎందుకు పిలిపించారు? పనిష్మెంట్ ఇవ్వడానికి. పనిష్మెంటా? నాకు పనిష్మెంటా? ఎందుకు? మీ అబ్బాయి హోంవర్క్ చేయలేదు. మా వాడు హోంవర్క్ చేయకపోవటం ఏంటి? వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్. నో, ఎక్కడ మా వాడు? రే భీమ్, హాయ్ డాడీ. ఏమా, హోంవర్క్ చేయలేదా? ఐ లవ్ యూ డాడీ. ఓ, యు లవ్ మీ? చేయకపోతే చేయిపోయారా హోంవర్క్? ఎలా చేస్తాడండి? పగలనక రాత్రి అనక ఈయన ప్రయోగాలు చేస్తుంటే ఆ ప్రయోగాలు చూడలేక ఈయన భార్య చనిపోయింది. వీడు తల్లి లేని పిల్లోడు, ఈయన పెళ్ళం లేని మగాడు. ఎలా చేస్తాడండి, ఎలా చేస్తాడు?
ఇంట్లో భోజనం పెట్టే దిక్కే లేదు. ఇంకా హోంవర్క్ లు యాక్టివిటీస్ ఎవరు చేయిస్తారు అనుకుంటున్నారు? ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? స్టాప్, ఏదో సెంటిమెంట్ లేదు నీకు. టైం దొరికింది కదా అని ఓ కథలు స్టోరీ స్టోరీస్ వినిపిస్తున్నావు. స్టూపి. ఆ వాట్ ఇస్ ద పనిష్మెంట్ మేడం? ఈ రోజంతా చిన్నపిల్లలు ముడ్లు కడగాలి. నేనా? ఆమెన్. అరే టెంపుల్ లో స్వామీజీ కాదు, షాప్ దగ్గర పక్కారు. వాళ్ళు నా బ్రదర్సే, ముగ్గురం అన్నదమ్ములం. నేను మూడో వాణ్ణి. ఈ రోజు చాలా మంచి రోజు. ఉదయం నుంచి సాయంత్రం దాకా నువ్వు వాడు, వాడు నువ్వు, కింద పైన, పైన కింద పడి దొర్లుతూనే ఉంటాను. ఒకవేళ నీ జ్యోతిష్యం తప్పైతే? నా జ్యోతిష్యమే కాదు, మా బ్రదర్ జ్యోతిష్యం కూడా తప్పని ఒప్పుకుంటాను. ఈ కొండలేంటి, ఈ గుట్టలేంటి, ఇంత నిర్మానుష్యంగా ఉంది, ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఆ చర్చ్ ఫాదర్ మనతో ఏమన్నాడే? ఈ రోజు అతన్ని ఖచ్చితంగా కలిసి తీర్తానా, కింద మీద పడతానా? నెవర్. ఈ రోజంతా అతని మొహం కూడా చూడు. ఎవరనుకున్నావు? ప్రసన్న, లక్ష్మీ ప్రసన్న. ఐఎమ్ ఎ టఫ్ గర్ల్. నీకేమైనా అతని వాయిస్ వినిపించిందా? అంతా నీ భ్రమ. ఇక్కడ అతని వాయిస్ వినపడే ప్రసక్తే లేదు. అటు చూడు, నీ హీరో వచ్చేసాడు. హలో, నా మాట వినండి, నేను చెప్పేది వినండి. షాపింగ్ మాల్ లో నా వల్ల తప్పు జరిగింది, సారీ చెప్పాను కదండి. ఈ మాత్రం సూసైడ్ చేసేసుకుంటారా? సూసైడా? నేనా? నెవర్. బుకాయించకండి, మీ హార్ట్ హట్ అయింది, నేను అర్థం చేసుకోగలను. ప్లీజ్ అండి, ఆత్మహత్య మహాపాపం అండి. షట్ అప్, స్టాప్ యువర్ నాన్సెన్స్. కరెక్ట్ టైం కి వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే మీ చావు నా అకౌంట్ లో పడిపోయింది. ఆపు అయ్యా, ఆపు. అంతా నీ వల్లే, టెన్షన్ పెట్టేస్తున్నావు. నేను చావును, నిన్ను చంపేస్తా. చూస్తున్నాడు చేసేదే చిల్లర పనులు, దానికి కూడా దొరికిపోతాడు. రాధాకృష్ణ కొత్తగా వచ్చిన ఖతర్ రాక్షసాలాడు, ఎన్కౌంటర్లు ఏం చేస్తాడు కొడుకు? తప్పించుకున్నాం రాబాయ్, జర్రట్లా మిస్ అయిపోయినాం. పద తొందర పదం పద. ఎవడు ఏడికి పోయాడు? ఆడే ఏసీబీ గారు వస్తాడు రాబాయ్. ఏసీబీ ఇది యాదగిరి గారి బస్తీ, గీడకి వస్తే గుద్ది చంపేస్తా కొడుకుని. అరే రాయి లేకకి వచ్చి చాయ్ పని లేకుండా పోతారు రాబాయ్. అరే ఇస్మాయిల్, తో చాయ్ బోల్ రే. ఏమ్రా ఇస్మాయిల్, ఎట్లున్నావు? నాడు సాలే పో. నువ్వు చెప్పినట్టు చాయ్ మస్తు ఉన్నది రాబాయ్. ఏమన్నాను? అరే ఇస్మాయిల్, ఒక స్పెషల్ చాయ్ తీరా. ఇంకో స్పెషల్ చాయ్ వండికి రాబాయ్. ఎరా పారిపోయే ఛాన్స్ వచ్చింది, పారిపోకుండా ఛాయ్ తాగుతున్నారేంట్రా? పిల్లలతో ఒక్కరోజు చేసుకుందామంటే పొద్దున జైలుకి వచ్చి సరెండర్ అయిపోతా. మంచి పని చేసుకుందామని రోడ్డు మీద వచ్చిన ఈ కొడుకు మంద అనిపిస్తా తావా తీసుకో అని తీసుకొచ్చి అన్న. మీరేంటి సార్ లోపల ఉన్నారు? నువ్వు లోపల ఉన్న వాళ్ళందరినీ బయటికి వదులుతాటివే, ఆ దానికే నేను లోపల కూర్చున్నా. నెల్లూరు? మా నెల్లూరులో ఇట జరగ సార్. లేకుంటే ఆ స్వగ్నర్ లీవ్ అడిగినాడంట, ఈ అప్ప ఇచ్చినాడంట.
నువ్వేమన్నా పోలీస్ ఆఫీసర్వా, హై స్కూల్ హెడ్ మాస్టర్వా, అడిగిన వాళ్ళందరికీ లీవ్ ఇచ్చేదానికి తెలుసు, నేనే తెలుసు అన్నా. ముంబై పోలీసు వాళ్ళు చాలా అదృష్టవంతులయ్యా. యాదానికంటే నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు కాబట్టి సరిపోయింది, అదే ముంబైలో ఉన్నావు అనుకో, కష్టపడకుండా లీవ్ ఇచ్చేటోని. అది కాదు, యాది కాదయ్యా, అస్సలు వాడు తిరిగి వస్తాడని నమ్మకం ఏంది? యా ధైర్యంతో వారికి లీవ్ ఇచ్చినావు? మీరు ధైర్యంతో ఇంత సందిస్తే చాలు దూరుకుంటారే జాంకులు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయడము, భజనలు చేయడము, నన్ను బోల్తా కొట్టించడము, అస్సలు నన్ను ఏమనుకుంటారా మీరు? అసలు మ్యాటర్ ఏంటంటే, యా మ్యాటరు, యా మ్యాటరు, వాడిని వదిలిపెట్టి వాడిని ఫాలో అయ్యి వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, వాడి వెనకాల బడాబడా స్మగ్లర్స్ ఎంత మంది ఉన్నారో తెలుసుకోవాలి కదా సార్. పెద్ద పెద్ద తిమింగ్లాలు పట్టుకోవాలంటే చిన్న చిన్న చేపలు ఎరయాలి సార్. రాధాకృష్ణ, ఐ లవ్ యూ బి. ఆధార్ కింద పని బట్టి నాకు బలి ఇష్టము, నీకు ఫుల్ పర్మిషన్ ఇస్తాడా? ఇక నువ్వు ఆగు ఆగు ఆగు. హలో నమస్తే సార్. సార్ ఓకే సార్, ఓకే సార్. ఏమైంది సార్? రాధాకృష్ణ సార్, నీ మీద ఎవరో ఖాయం కేసు పెట్టారు తప్పి, రేపు కోర్టులో పెళ్లి చూపులంట. లాయర్ గారు రమ్మని చెప్పినారు. లాయర్ గారు అచ్చింతలేసి ఆశీర్వదిస్తారులేబా. ఆల్ ద బెస్ట్.